अरे గౌరవనీయులు సభాధ్యక్షులు మీ అందరి అభిమాన నాయకులైనటువంటి సోదరులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు గౌరవ శాసన మండలి చైర్మన్ గారు పెద్దలు గుత సుఖేందర్ రెడ్డి గారు రెండోది మీ అందరి ఆదర అభిమానాలు పొంది మరి జిల్లాని అభివృద్ధి పందంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ విద్యుత్ శాఖ మాచులు సోదరులు జగదీష్ రెడ్డి అన్న గారు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు లింగయ్య యాదవ్ గారికి గౌరవ శాసనసభ్యులు పెద్దలు భాస్కరరావు గారు అదేవిధంగా గ్యాదరి కిషోర్ గారికి చిరుమర్తి లింగయ్య గారికి రవీందర్ నాయక్ గారు మల్లయ్య యాదవ్ గారికి గౌరవ మా డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అనిత రాజేంద్ర గారు జిల్లా కలెక్టర్ గారు ప్రశాంత్ జీవన్ పాటిల్ గారికి గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు బండ నరేందర్ రెడ్డి గారు అడిషనల్ కలెక్టర్ గారు రాహుల్ గారికి అసిస్టెంట్ కలెక్టర్ ప్రతిమా సింగ్ గారికి అదేవిధంగా హ్యాండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి గారు జిల్లా డివిఎస్ఓ శ్రీనివాస్ గారికి డిఎఫ్ఓ చిరతారెడ్డి గారికి మున్సిపల్ చైర్మన్ నల్గొండ సైదిరెడ్డి గారు జిల్లా రైతు సమన్వయ అధ్యక్షులు రామచంద్ర నాయక్ గారికి నోముల భగత్ గారు అదేవిధంగా నర్సయ్య యాదవ్ గారికి మున్సిపల్ వైస్ చైర్మన్లకు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు ఎంపీపీలు మార్కెట్ కమిటీ చైర్మన్లకు గొర్రెల పెంపకందారుల అధ్యక్షులు సభ్యులకందరికీ మీడియా మిత్రులకు కుల బంధువులకందరికీ నమస్కారాలు. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు భారతదేశ చరిత్రలోనే మరి ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి వృత్తిపరమైనటువంటి అంశాలను ముందుకు తీసుకొచ్చి మరి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసి కుల వృత్తులను ప్రోత్సహించాలన్నటువంటి గొప్ప సంకల్పంతోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గొల్ల కురుమలు ప్రధానంగా వృత్తినే నమ్ముకొని బతికే వాళ్ళు కాబట్టి వారికి వ్యవసాయం ఉన్నా కానీ ఈరోజు పాడి మీద గొర్రెల మీద ఆధారపడ్డటువంటి జీవితాలు. అయితే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు ఇది 5000 కోట్ల రూపాయలతో అవుతుంది అనుకుంటే ఈ కార్యక్రమం పోయి 12000 కోట్లకు చేరింది. అయితే మొన్న అనివార్య కారణాల వలన మనం ఏదైతే డీడీలు కట్టినటువంటి 28000 డీడీలు ఆ కుటుంబాలకు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం ప్రారంభించుకోవడం. ఈ 28000 కంప్లీట్ అయిన తర్వాత ఇంకా 6000 కోట్ల రూపాయలతో రెండో విడత కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టడం జరుగుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాట ఇచ్చిందంటే అది చట్టమే. 600 అయినా ఆ కార్యక్రమం నిర్వహించవలసినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ దేశ చరిత్రలో 18 సంవత్సరాలు నిండిన ఒకే కుటుంబంలో 4 ఉన్నా 5 ఉన్నా ఈ కార్యక్రమాన్ని అందరికీ చేకూర్చడం జరిగింది. మరి తద్వారా 21 గొర్రె మరి 20 గొర్రెలు ప్లస్ ఒక పొట్టేలు మీరు కూడా సెలెక్షన్ చేసుకునేది కూడా మీరే. ఆ ప్రాంతాలకు వెళ్ళి మంచి గొర్రెలుంటే అవే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఆర్థిక సంపద బలోపేతమైతే మీ కుటుంబాలు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి అనేటువంటి గొప్ప సంకల్పం మన ముఖ్యమంత్రి గారిది. మన మీ అందరి కూడా నేను తెలియజేసేది ఒకటే, ఈరోజు
యాదవులు అంటే గొల్లవాళ్ళు మొక్కేటువంటి కుమరవెల్లి మల్లన్న ఉండొచ్చు, కుర్మ వాళ్ళు కొల్చేటువంటి మరి బీరప్ప ఉండొచ్చు, లింగమంతుల స్వామి ఇక్కడనే నల్గొండ జిల్లాలో. మరి వీరి యొక్క స్వరూపమే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మన గోస మీకందరికీ తెలుసు, నీళ్లు లేక నిధులు లేక కరెంటు లేక మనను ఆదుకునేటువంటి వ్యవస్థ లేక ఎన్నో గోసపడ్డం. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 24 గంటల కరెంటు, రెండోది ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా తాగునీరు కానీ సాగునీరు కానీ, మరి ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలను చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. మన ఆడబిడ్డల పెళ్ళైతే కూడా మరి ప్రభుత్వమే 100,000 రూపాయలు ఇస్తుంది. ఈ దేశంలో ఎక్కడ ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు గర్భిణీ స్త్రీలకు కూడా ఆర్థిక సాయం, అందరికంటే ప్రధానమైనటువంటిది రైతాంగాన్ని ఆదుకోవడం. ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి రైతాంగ పోరాటాలు చూసినాం, గతంలో కూడా చూసినాం. ఈరోజు రైతు బంధు రైతు బీమా అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని అంటే పెట్టుబడి సాయమే మరి ప్రభుత్వం ద్వారా మీకు అందే విధంగా మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషి. ఈరోజు జీవాలకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినంత విలువ. అందుకే ఈరోజు ఉన్నటువంటి పాడి పంటలు ఏవైతే పాడి ఉన్నదో, ఆవులు కానీ గేదెలు కానీ గొర్రెలు కానీ, అంటే ఈ దేశంలో ప్రపంచంలో మనుషులకే డాక్టర్లు గతి లేరు, కానీ మన జీవాలకు కూడా సంచార పశు వైద్యశాల అని 100 బండ్లు పెట్టినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారిదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరూ కూడా దయచేసి 1962 నంబర్ రాసుకోవాలి. 1962 నంబర్ మీరు ఫోన్ చేసిన వెంటనే ఆ సంచార పశు వైద్యశాల మన సంత దగ్గరికే వచ్చి అందులో డాక్టర్లు కానీ ఫారమెట్ కానీ మందులు కానీ అన్ని సమకూరుస్తాయి.